బల్లి అల్లుడు గారి కోపం తగ్గిందా అడగాల్సింది నా కోపం తగ్గిందా అని అది అడగలేకే ఇలా అడిగాను అవును ఇందాక శ్రీరామ్ ఏదో పనున్నట్టు హడావిడిగా వెళ్తున్నాడు శ్రీరామ్ అమ్మగారి పేరిట సంతర్పణ చేయించాలంట పితృపక్ష అమావాస్య వస్తుందిగా అవును గ్రాండ్ గా జరిపిద్దాం మేం జరిపిస్తామమ్మా అదేంటమ్మా మనం నుండి మేము అంటున్నా సర్లే ఏదైతేనే బాగా జరిపించాలి నాకెందుకో ఊటి విషయాలే గుర్తొస్తున్నాయి దేనికి నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నన్ను ఆంటీ చాలా బాగా చూసుకుంది కదా ఆ సుజాత ఆ ఆ ఇప్పుడు ఆవిడెందు గుర్తొచ్చింది శ్రీరామ్ అమ్మ పేరు కూడా సుజాతని అలాగా ఆ పేరున్న వాళ్ళంతా మంచి వాళ్ళలా ఉన్నారు అవును నన్నెంత ప్రేమగా చూసుకుందో సుజాత ఆంటీ ఉండుంటే ఎంత సంతోషించేదో మీ ఆయన ఎప్పుడొస్తారో అని అడిగేది ఇప్పుడు శ్రీరామ్ని చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో తనకెవరూ లేరా కొడుకు ఉండేవాడని చెప్పేది మిగతా విషయాలు నాకంతగా తెలియదమ్మా సర్లే వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు మీ అత్తయ్య కార్యం ఎలా జరిపించాలో అది చూడు అలాగే అమ్మా డాడీ ఏం రాస్తున్నావ్ నా హోంవర్కేనా నాకు అదే పనారా మీ నానమ్మ పేరిట సంతర్పణ చేయాలి ఆ లిస్ట్ రాస్తున్నా స్వీచ్ రాసావా ఆ రాసనలేరా ఐస్ క్రీమ్ అవన్నీ తర్వాత రేయ్ నువ్వు ఊరికి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు పంచదార కావాలా అవును నీకెలా తెలుసు పొద్దున పాలు కావాలన్నా ఆ తర్వాత కాఫీ పొడి ఇప్పుడు పంచదార నీకు అన్ని మీ అమ్మమ్మ బుద్ధులే నాకు కాదు నీకు మీ అమ్మమ్మ ఉందా లేదు అమ్మయ్య ఎక్కడికి వెళ్ళింది టీ పోట్ అడుక్కోవడానికి ఎదురింటికి వెళ్ళింది మీ నానమ్మతో మనం పోటీ పడలేం మీనా 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 ఏంటక్కా కాస్త పంచదార కావాలి లిస్ట్ లో రాయటం మర్చిపోయాను తెస్తున్నాను ఉండక్క ఏంటి శ్రీరామ్ ఏదో లిస్ట్ రాస్తున్నట్టున్నా పర్లేదు ఈ మధ్య హోటల్స్ లో కూడా కనిపిస్తున్నావు మా ఆయన హోటల్స్ కెళ్ళడక్క అదేంటి స్వయంగా నా కళ్ళతో చూస్తేను అబ్బే ఇంకెవరో అయి ఉంటారు నేను అసలు వెళ్ళనే వెళ్ళలేదు అవునా అచ్చ నీలాగే అనిపించాడు లేదక్క మా ఆయనకి హోటల్ ఫుడ్ పడదు మా కార్తీక్ ఎప్పుడైనా వెళ్ళాలంటే కలిసి వెళ్తామంతే అలాగా ఏమో శ్రీనగర్ కాలనీలో ఒక హోటల్ ఉంది అక్కడ మసాలా దోశ బాగుంటుంది అంటే నేను మా ఆయన పార్సల్ తెచ్చుకోవటానికి వెళ్ళాం శ్రీనగర్ కాలనీలో హోటలా అవును మీనా ఆ హోటల్ పేరు కూడా సురుచి భలే ఉంటుందిలే అవును ఒక ఆవిడెవరో నిన్న అదోలా చూసి వెళ్తుంది ఒక ఆవిడ
ఎవరు? ఏమో ఆయనకే తెలియాలి. శ్రీనీతి చెప్పిన ఆవిడ ఈవిడనా? నీ పక్కన ఎవరో ఆవిడ ఉన్నట్టు అనిపించింది. మీరు బలేవారే, నేనసలు శ్రీనగర్ కాలనీ వైపు వెళ్ళలేదు. అది ఆ సురుచి హోటల్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు. అంతేనంటావా? అంతే మరి. మీనా, కొంచెం కాఫీ తీసుకురావా. ఏంటో శ్రీరామ్, నాకు ఇప్పటికీ డౌటే. అది కేవలం డౌటే. సరేనా, ఇక మీరు వెళ్ళండి. ఆ హోటల్కి ఈవిడ రావడం ఏంటి? నా బ్యాడ్ లక్ కాకపోతే. అమ్మా, మీనాక్షికి డౌట్ రాలేదు, అది చాలు. దండాలయ్యా. చిన్నప్పు, నువ్వా? బాగున్నారయ్యా. సినిమా సిటీ తల్లి ఎలా ఉన్నారండి? మాకే, నీ దయవల్ల అంతా బాగున్నావు. అలా అనమాకండియా, అంతా అనుకూలిస్తే తండ్రి బిడ్డ చల్లగా ఉంటారు. తండ్రి బిడ్డ? అదేనండి, తండ్రిగా మీరండి, బేటగా సిన్నమ్మగారు బాగుంటారనండి. నీలాంటి మంచి మనిషి ఉంటే తండ్రి బిడ్డే కాదు, తాత మనవరాలు కూడా క్షేమంగా ఉంటారు. నిలబడే ఉన్నావే, కూర్చో కూర్చో. అయ్యయ్యయ్యా, ఎంత మాట అయినా సరే అండి, మీలాంటి గొప్పలు కదా నేను కూర్చోడమే. మీరు సొక్కల్లో చంద్రుడండి, మేము నేల మీద పిచ్చి మొక్కలమండి. భలేవాడివి. అవును, ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా అన్నావు, ఎందాకొచ్చింది? కరోనా కాలం కదండి, పని దొరకడం చాలా కష్టమైపోనదండి. అరే, నన్ను కలవమని చెప్పాను కదా. చెప్పారనుకోండి, కానీ కానీ లేదు, గీరి లేదు. మాకు బోల్డ్ అన్ని కంపెనీలున్నాయి, నీకు తగిన ఉద్యోగం ఏదో చెప్పు, వెంటనే చేరిపోదు కదా. సార్, నేను మాట చెప్తాను, ఏమనుకోకుండా చెప్పు. మనం పని చేసామనుకోండి, దానిలో తృప్తి ఆనందం ఉండాలి కదండి, అంతే కదండి. మరంతే కదా. నాకు చిన్నపిల్లలంటే ఇష్టం అండి, వాళ్ళకి హాయిగా పనిచేసి పెడితే అదో ఆనందం ఇష్టం అండి. చిన్నపిల్లల దగ్గర మన సీటు తల్లే, అదేనండి. సీనిది ఇంట్లో లేదండి? లేదు, వాళ్ళ మమ్మీతో బయటకెళ్ళింది. అట్టగా అండి. సారు చెప్పకూడదు కానండి, పాప నా కళ్ళలోనే మెదులుతుందండి. సచ్చిపోయింది నా కూతురు, రాత్రి కళ్ళకు వచ్చిందండి. ఏం చెప్పిందో తెలుసా అండి? ఏం చెప్పింది? నన్ను తలుచుకుంటూ, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటానన్నా, సీనిధిలో నన్ను చూసుకోని చెప్పిందండి. అరే, ఏంటా కన్నీళ్ళు, ఊరుకొచ్చినప్పుడు?
ఎలా ఊరుకోరు బాబు గారు, ఇది ఓ అయ్య గుండు కోతండి. నా కూతురికే అన్ని పనులు నేనే చేసి పెట్టే ఉండండి. తన్ను స్కూల్కి రెడీ చేసే ఉండండి, బ్యాగ్ మొత్తం పడిదాకా తీసుకెళ్ళే ఉండండి. ఒక్కటని లేదండి, పాపనే నా గుండుల్లో పెట్టుకుని చూసుకున్నా ఉండండి. ఏ లాభండి, ఆ పైన ఉన్న దేవుడికి దయలేదండి. ఆ పనులేవో శ్రీనిధికి చెయ్యి. ఏటన్నారండి ఇప్పుడు, ఏటన్నారయ్యా? నీ కూతుర్ని ఎలా కళ్ళల్లో పెట్టుకున్నావో మా శ్రీనిధిని కూడా అలా చూసుకో అంటున్నా. నిజమండి? అవును, నేను బిజినెస్ మ్యాన్ని, పైగా పాలిటిక్స్లో కూడా వెళ్ళాలనుకుంటున్నా. నీలాంటి నమ్మకస్తుడు మా శ్రీనిధి పక్కనుంటే కిడ్నాప్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవీ రావు. అయ్యా చిన్నప్పు, ఏంటిది? మీరు దేవుడండి. నా మనసులో ఉండే కోరికనే వెంటనే తీర్చేశారండి. నా కూతుర్నే మహారాణిలా చూడాలనుకున్నానండి. అదేదో శ్రీనిధి పాపలో చూసుకుంటానండి. నా బిడ్డకే ఏసీ రూము, పెద్ద కారు ఇవ్వాలనుకున్నానండి. అదే మన పాపలో చూసుకుంటానండి. చాలండి, ఈ జన్మకి ఇది చాలండి. పర్లేదు చిన్నప్పు, ఇప్పటి నుంచి నువ్వు మా మనిషివి. ఇవాళే జాబ్లో చేరిపోతావా? అయ్యా పాపను చూసుకున్న ఉద్యోగం దొరికితే పానకాల సామకి పానకం పోతానని మొక్కున్నానండి. ఏకంగా నా కూతురికాడే ఉద్యోగం దొరికేసిందండి. ఏంటి? అదేనయ్యా, నా కూతుర్లాంటి సీనియర్ దగ్గర నా కొలువు ఇచ్చేసారు అంటున్నానండి. అందుకే మొక్కు తీసుకుని వచ్చేస్తానండి. ఉంటానయ్యా ఒక నిమిషం. ఉంచు. ఏంటండి డబ్బులు ఇస్తున్నారా? ఉద్యోగం ఇస్తే అడ్వాన్స్ కూడా ఇస్తారు కదా, అలా ఇచ్చారు. అది కాదయ్యా, ఎంత డబ్బు? నీకు ఎంత ఇచ్చినా తక్కువే. పర్లేదు ఉంచు. ఉండని వెళ్ళొస్తానయ్యా. మంచిది. కోటలో బాగా వేశా, ఇక ఓ ఆట ఆడిస్తా. పాపం శ్రీనిధిలో కూతుర్ని చూసుకుంటున్నాడు, అంతకంటే ఏం కావాలి? అయ్యో బట్టలన్నీ మాసిపోయాయి, ఉతకాలని అనుకుంటూనే ఉన్నా మర్చిపోతున్నా. మర్చిపోయారు. బావా, రెస్టారెంట్ బిల్లు. మా ఆయన హోటల్కి వెళ్ళరక్క. అదేంటి, స్వయంగా నా కళ్ళతో చూస్తేను
మీరు బలేవారే, నేను అసలు శ్రీనగర్ కాలనీ వైపు వెళ్ళలేదు. అది ఆ సురుచి హోటల్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు. నిన్నసలు బావ హోటల్కి వెళ్ళలేదు అన్నాడు. మరి ఈ బిల్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? అల్లుడు గారి అమ్మ పేరు కూడా సుజాత. మన వల్లి కూడా ఊటీలో ఆయాగా ఉన్న ఆమె పేరు కూడా సుజాతే. తెలుసు, ఇందాకే వల్లి చెప్పింది. అంతేకాదండి, వల్లీకి అబార్షన్ చేయించాలని ఊటీకో డాక్టర్ని పంపారు. అప్పుడు ఆ మందులు మన అమ్మాయి వాడకుండా అడ్డుకుంది కూడా ఆ ఆయానే. అలాగా ఆ సుజాతే లేకుంటే మన వల్లి బిడ్డను కనేదే కాదు, మీ మనవరాలు మీకు దక్కేదే కాదు. శ్రీవల్లి విషయంలో నేను చాలా తప్పులు చేశాను శారదా. అందువల్లి ఊటీలో ఆయా సుజాత దూరమైంది. శ్రీరామ్ అమ్మగారు సుజాత కూడా కొడుకు జీవితం అలా అయ్యేసరికి మనక్షోభతో చనిపోయింది. అదేంటో, సుజాత అనే పేరుతో మనకేదో అనుబంధం ఉండుంటుంది. అవునండి, ఆ ఇద్దరు సుజాతలే కాదు, మీకు ఇంకో సుజాత ఉంది. అదే మీ ముద్దుల మనవరాలు సుజీ. అవునవును. ఏంటి, మీ ఆయన మీ అత్తయ్య గారి పేరిట అన్న సంతర్పణ మేం చేయిస్తామంటే వద్దన్నాడంట? తనే చేయాలని శ్రీరామ్ సెంటిమెంట్ అమ్మా. అంతేనా, లేకపోతే మా మీద కోపం పెట్టుకుని? అదేం లేదమ్మా. డాడీ. ఏంటమ్మా? శ్రీరామ్ అమ్మగారు సుజాత గారి పేరు మీద ఆర్ఫనేజ్ కడితే ఎలా ఉంటుంది? గుడ్, చాలా మంచి ఆలోచన అమ్మా. శ్రీరామ్ మనమూలంగానే తల్లిని పోగొట్టుకున్నాడు. ఆవిడ పేరిట అనాథాశ్రమం కట్టిస్తే తను చాలా సంతోషిస్తాడు. తన మనసులో మీ మీద ఏదైనా కోపం ఉన్నా పూర్తిగా పోతుంది. నిజమే వల్లి, శ్రీరామ్కి తల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు. మన వల్ల తను కూడా దూరమైంది. అనాథాశ్రమం కట్టించడం ద్వారా నేను చేసిన పాపాలు కొన్నైనా తీరే అవకాశం ఉంది. ఆర్ఫనేజ్ సెంటర్ని హ్యాండిల్ చేయటం అంటే అంత ఈజీ కాదు. మీకు విశ్రాంతి చాలా అవసరం అండి. నీకు బిజినెస్ వ్యవహారాలున్నాయి, అందుకే ఆర్ఫనేజ్ బాధ్యతలన్నీ రఫీకి అప్పగించాలని అనుకుంటున్నాను. అదే కరెక్ట్ అమ్మా. రఫీ నా వల్లే చేయి పోగొట్టుకున్నాడు. ఆ బాధ్యతలన్నీ రఫీకి అప్పగిస్తే తనకు మనం హెల్ప్ కూడా చేసినట్టుంటుంది. పోనీలేండి, ఇలాంటి మంచి ఆలోచన మంచి పనులు పైలోకంలో ఉన్న సుజాతమ్మ ఆత్మే మీతో చేయిస్తున్నట్టుంది. అమ్మా వల్లి, ఈ విషయాలు శ్రీరామ్కి తెలుసా? మీతో చెప్పి మీ సలహా తీసుకున్నాక చెప్పాలనుకున్నాను డాడీ. ఇంత గొప్ప ఆలోచన వచ్చాక నాకోసం ఆగటం ఏంటమ్మా? శ్రీరామ్కి కాల్ చేయమ్మా, ఇదంతా విని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. కాల్ చేయమ్మా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అక్కా,
జయక్క. మీనా, నువ్వా? ఏంటింత సడన్ గా వచ్చావు? కొంపదీసి మొన్న తీసుకున్న కందిపప్పు గురించా? మా ఆయన ఇంకా సరుకులు తీసుకురాలేదు మీనాక్షి. అబ్బా, నేనొచ్చింది దాని గురించి కాదు. మరి హోటల్ దగ్గర మా ఆయన్ని చూశానన్నావు కదా. మీ ఆయన నేను కాదు అంటున్నాడు, కానీ నాకెందుకో అతనే అనిపిస్తుంది. అది సరే, మా బావ పక్కన ఎవరో అమ్మాయి ఉందన్నావు. అంతగా గమనించలేదు. గుర్తు తెచ్చుకో అక్క. అక్కడ అంతమంది ఉన్నారు, సరిగ్గా గుర్తు రావట్లేదు. ఎలా ఉంటుందంటే చెప్పడం కష్టం. ఏదైనా ఫోటో ఉంటే చూసి గుర్తుపట్టొచ్చు. ఫోటోనా? సరే ఆగు, ఇప్పుడే తీసుకుని వస్తాను. మొగుడు పక్కన ఇంకొక ఆడది ఉందంటే చాలు, ఏ పెళ్ళానికైనా కాలు చెయ్యి ఆడదు, తప్పదు. నాగతి అంతేగా, కర్మ కర్మ. దేవుడా 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 దేవుడా, ఏం ఫోటో ఉంటుందో ఏంటో. మీనా, అమ్మ కార్యం కోసం లిస్ట్ మొత్తం రెడీ చేశాను, చూడు. నీ బట్టలు వాష్ చేద్దామని బట్టల్లో వెతికాను, పర్స్లో ఈ ఫోటో ఉంది. శ్రీవల్లి ఫోటో చూసేసిందా? నిన్నే అడిగేది, ఏంటది? ఆంటీ ఫోటో నీ పర్సులో ఎందుకుంది నాన్నా?